ప్రస్తుత పరిస్థితుల్లో మనము ఇప్పటికి కూడా ఈ కరోనాతో భయంకరంగా యుద్ధం చేస్తూనే ఉన్నాం. అన్ని ప్రదేశాల్లో, అన్ని దేశాల్లో, అలాగే మన దేశంలో, మన రాష్ట్రంలో. అయినప్పటికీ గత 6 నెలలుగా మనం ఎన్నో విషయాలు ఈ కరోనాకు సంబంధించి తెలుసుకోవడం జరిగింది. అయితే ఇంకా మనకు టీకా రాలేదు. అయినప్పటికీ కూడా మనం కొన్ని జాగ్రత్తలు పాటిస్తూనే ఉన్నాము. కొన్ని ప్రాంతాలలో కొన్ని సమస్యలు తగ్గాయి అనుకోవచ్చు. అంటే ముఖ్యంగా ఈ కరోనా పాజిటివ్ కేసు సంఖ్య తగ్గింది, అలాగే మరణాల సంఖ్య తగ్గింది, రికవరీ రేటు పెరిగింది. ఈ నేపథ్యంలో మనం కాస్త సడలింపిస్తున్నామేమో, అంత భయపడాల్సిన పని లేదని అనిపిస్తోంది. కానీ మనం దీనికి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ కరోనాకు దూరంగా ఉండవచ్చు. ముఖ్యంగా ఈ థ్రాంబోసిస్ కు కోవిడ్ కు ఎటువంటి సంబంధం ఉందో ఈ విషయాల్ని హైదరాబాద్ మహానగరంలో సన్షైన్ లో క్రిటికల్ కేర్ మరియు పెయిన్ స్పెషలిస్ట్ గా పనిచేస్తున్నారు డాక్టర్ మహాతి ప్రియదర్శిని గారు. మరి కొన్ని విషయాలు అడిగి చూస్తున్నాం. డాక్టర్ మహాతి గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఈ థ్రాంబోసిస్ కు కోవిడ్-19 కు ఎటువంటి సంబంధం ఉందంటారండి? థ్రాంబోసిస్ అంటే మన రక్త కణాల్లో చిన్న చిన్న బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవటం అండి. కోవిడ్ వైరస్ అనేది 2 మెకానిజమ్స్ తో థ్రాంబోసిస్ ని పెంచుతుంది. ఒకటి డైరెక్ట్ వైరస్ మన బ్లడ్ వెజల్స్ లో ఉన్న లేయర్స్ ని డామేజ్ చేయటం వల్ల ఆ ఇరిటేషన్ తో బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవుతాయండి. 2, ఈ కోవిడ్-19 లో సిక్ అయిన పేషెంట్స్ కంటిన్యూస్ గా సిక్నెస్ వల్ల పడుకుంటాం వల్ల బ్లడ్ ఫ్లో స్లో అయ్యి దాని వల్ల క్లాట్స్ ఫామ్ అవటం ఎక్కువ అవుతుందండి. సో 2 మెకానిజమ్స్ తో ఈ థ్రాంబోసిస్ అనేది ఎక్కువ చేస్తుంది. ఈ థ్రాంబోసిస్ వల్ల కేవలం కాళ్ళల్లో డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనే కాంప్లికేషన్ కాదండి, చాలా స్ట్రోక్స్ రావటం, బ్రెయిన్ స్ట్రోక్స్ రావటం, హార్ట్ అటాక్స్ రావటం, లంగ్ లో ఉండే బ్లడ్ వెజల్స్ కి క్లాట్స్ వెళ్ళటం వల్ల పల్మనరీ థ్రాంబో ఎంబోలిజం అంటామండి, అలాంటి కాంప్లికేషన్స్ రావటం చాలా కామన్ గా చూసాం కోవిడ్ తో. ఈ 2 మెకానిజమ్స్ తో కోవిడ్-19 వైరస్ మన బాడీలో ఆ బ్లడ్ క్లాట్ ఫామ్ చేసే టెండెన్సీని పెంచుతుంది. ఇక డాక్టర్ గారు, ఒకసారి ఈ పాజిటివ్ నిర్ధారణ అయిన తర్వాత హాస్పిటల్ చేస్తారు కదండి, మరి ఈ 14 రోజుల పాటుగా ఎటువంటి చికిత్స అందజేస్తారు, ఆ విషయాలు చెప్తారండి? పేషెంట్ ఏ సింటమ్స్ తో అడ్మిట్ అయ్యారనే దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ వేరే వేరేగా ఉంటుందండి. కొంతమంది పేషెంట్స్ లో అసలు ఏం సింటమ్స్ ఉందో, సింటమ్స్ లేని పేషెంట్స్ కి సిటీ స్కాన్ చేసి లంగ్ లో ఏం ఎఫెక్ట్ కాలేదు అన్నప్పుడు మల్టీవిటమిన్ సప్లిమెంట్స్ పెట్టి యాంటీవైరల్ టాబ్లెట్స్ ఇచ్చి ఇంట్లోనే ఐసోలేట్ అవ్వమని చెప్తామండి ఫర్ అట్లీస్ట్ 14 డేస్. కొంచెం ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉండి రూమ్స్ లో అడ్మిట్ అయిన పేషెంట్స్ కి తక్కువ డోస్ లో స్టీరాయిడ్, ఇంజెక్టబుల్ ఫామ్ లో యాంటీవైరల్స్, ఇంకా బ్లడ్ థిన్నర్స్ పెడతామండి, యాంటీకాగ్యులెన్స్ అంటాం, బ్లడ్ థిన్నర్స్ ఉంటాయి. ఐసీయూ రిక్వైర్మెంట్ వచ్చిన పేషెంట్స్ లో ఫీవర్స్ కొంచెం ఎక్కువ ఉంటుందండి. దాంతో పాటు ఇంజెక్టబుల్ యాంటీవైరల్స్, హై డోసెస్ లో యాంటీకాగ్యులెన్స్ వాళ్ళ బ్లడ్ రిపోర్ట్స్ ని బట్టి కొంచెం ఎక్కువ డోస్ లో ఉంటాయండి యాంటీకాగ్యులెన్స్. వీటితో పాటు సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ని ప్రివెంట్ చేయడానికి యాంటీబయాటిక్స్ కూడా వాడాల్సి వస్తుందండి. సో ఇది వేరే వేరే కేటగిరీ పేషెంట్స్ కి జనరల్ రఫ్ గా జరిపించుకున్నానండి ఎలా మెడిసిన్స్ వాడతామని. వీటితో పాటు చాలా సప్లిమెంట్ మెడికేషన్స్ కూడా ఉంటాయి. ఇక డాక్టర్ గారు, 6 నెలలుగా మీరు ఐసీయూ లో పనిచేస్తున్నారు కదండి కోవిడ్-19 పేషెంట్స్ తో, అయితే ఈ రికవరీ అంటే ఐసీయూలో చేరిన తర్వాత వెంటిలేషన్ పెడతారు, ఆ తర్వాత ఎంతమంది ఇంటికి పోవడం జరిగింది, ఎంతమంది ఎక్స్పైర్ కావడం జరిగింది అంటారండి మీ అనుభవం దృష్ట్యా? కోవిడ్-19 స్టార్ట్ అయినప్పుడు అండి, అంటే మేము మేలో కేసెస్ తీసుకున్నప్పుడు మంచి విషయం ఒకటి ఏం జరిగిందంటే పేషెంట్స్ అందరూ డైరెక్ట్ హాస్పిటల్ కి వచ్చారు. అంటే ఏ టైం వేస్ట్ కాకుండా ఫస్ట్ వీక్ ఆఫ్ ఇల్నెస్ లోనే మా దగ్గరికి రావటం వల్ల మేము ఎక్కువ లైఫ్ సేవ్ చేయగలిగాం. టైం గడవగా కొంచెం మనలో నిర్లక్ష్యం రావటం, అంటే ఏం కాదు అనే ఆలోచనతో ఇంట్లోనే ఉండిపోవటం, లేకపోతే ఏదన్నా చిన్న ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి ముందు మందులు వాడి తర్వాత బాగా సిక్ అయి మన దగ్గరికి రావటం, అలా లేట్ గా మన దగ్గరికి చేరటం వల్ల కొంచెం డెత్ రేట్ అనేది పెరిగిందండి ఈ లాస్ట్ 2 మంత్స్ లో. జూన్ జూలైతో కంపేర్ చేస్తే ఆగస్ట్ సెప్టెంబర్ లో కొంచెం డెత్ రేట్ ఎక్కువైంది. అది కూడా మేము మాక్సిమం ప్రివెంట్ చేయడానికి ట్రై చేసామండి. వెంటిలేటర్ మీద వెళ్ళిన పేషెంట్స్ లో కూడా రికవరీ బాగానే ఉందండి, కానీ బాగా వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఆల్రెడీ సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తో వచ్చిన వాళ్ళు, బీపీ, సివియర్ బీపీ, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ లో కొంచెం మార్టాలిటీ ఎక్కువ ఉంది. అంటే
వాళ్ళలో వెంటిలేటర్ నుంచి రికవరీకి టైం ఎక్కువ పట్టింది, కొంతమందిని మేము సేవ్ చేయలేకపోయామండి. ఒకసారి ఈ పాజిటివ్ నిర్ధారణ తర్వాత చికిత్స తీసుకోవడం జరుగుతుంది 14 రోజుల పాటుగా డాక్టర్ల పర్యవేక్షణలో. ఆ తర్వాత నెగిటివ్ వస్తుంది, వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. ఆ ఇంటిలో కూడా వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందండి మళ్ళీ తిరిగి రాకుండా? ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కొంతమంది పేషెంట్స్ మళ్ళీ హార్ట్ ప్రాబ్లమ్స్ తో లంగ్ ప్రాబ్లమ్స్ తో వచ్చారండి. లంగ్ లో కొంతమంది ఫైబ్రోసిస్ అంటే సివియర్ గా ఎఫెక్ట్ అయ్యి వెంటిలేటర్ మీద నుంచి రికవర్ అయ్యి వెళ్ళిన పేషెంట్స్ లో లంగ్ ఫైబ్రోసిస్ తో కొన్ని పేషెంట్స్ వెనక్కి వచ్చారు. కొంతమంది హార్ట్ అటాక్స్ తో వెనక్కి వచ్చారు. ఈ పేషెంట్స్ కి మేము డిశ్చార్జ్ అప్పుడు బ్లడ్ థిన్నర్స్ రాస్తామండి, థైరాయిడ్స్ అనేవి కూడా స్టేజ్ వారీగా తగ్గించుకుంటా వెళ్తాం. అడ్వైజ్ అనేది స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలండి. సో డిశ్చార్జ్ అయ్యి ఐసీయూలో ఉండి వెళ్ళిన పేషెంట్ డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా 4 to 6 weeks బ్లడ్ థిన్నర్స్ ఉన్న స్టీరాయిడ్స్ టేపరింగ్ డోసెస్ లో వాడాలండి. దీంతో పాటు మల్టీవిటమిన్ సప్లిమెంటేషన్స్ రాసినవి కూడా కంటిన్యూ చేయాలండి. హెల్దీ డైట్ తీసుకోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక చోట కూర్చుని ఉండకూడదు. నీరసం ఉంటుంది మనకు తెలుసు ఇంత థిక్నెస్ నుంచి రికవర్ అయిన తర్వాత, కానీ నడుస్తూ తిరుగుతూనే ఉండాలి. అలా చేయటం వల్ల బ్లడ్ క్లాట్ ఫామ్ అయ్యే టెండెన్సీ తగ్గుతుంది. మెడిసిన్స్ తో పాటు ఈ ఫిజికల్ ప్రికాషన్స్ మనం తీసుకుంటే కనుక ఆ బ్లడ్ క్లాట్ ఫామ్ అయ్యే టెండెన్సీ తగ్గుతుంది. దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ని మనం కొంతవరకు ప్రివెంట్ చేయొచ్చు. ప్రశ్న డాక్టర్ గారు, మరి ముఖ్యంగా ఈ కరోనా మనము పూర్తిగా జయించాలంటే ప్రస్తుతం మన ముందుండే సమస్యను మనం అధిగమించాలి కదండి. అంటే ఇంకా చాలా మంది ఇంతగా మనం ప్రచారం చేస్తున్నామండి ఈ మూడు విషయాలు అయినప్పటికీ కూడా పాటించట్లేదు, మరొకసారి ఈ మూడు విషయాలకు సంబంధించి తెలియజేస్తారండి, సూచన చేస్తారా ప్రజలకు? ఓకే, మన ప్రధానమంత్రి గారు ఇనిషియేట్ చేసిన ప్రోగ్రామ్ చాలా మంచిదండి, జన ఆందోళన్ అండి. ఇందులో ఫాలో అవ్వాల్సింది మాస్క్ పూర్తిగా పెట్టుకోవాలి, ముక్కు నోరు రెండు కవర్ అవ్వాలండి. ఎందుకంటే కోవిడ్ ముఖ్యంగా స్ప్రెడ్ అయ్యేది మనం దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మాట్లాడేటప్పుడు, బోన్ చేసేటప్పుడు, నోట్లో నుంచి బయటకు వచ్చే చినుకులు, ఆ చినుకుల వల్లనే వైరస్ మాక్సిమం స్ప్రెడ్ అవుతుంది. మనకు సింటమ్స్ ఉన్నా లేకపోయినా మనం డిజీజ్ స్ప్రెడ్ చేయగలం. స్ప్రెడ్ చేయటం ఒకటి, అది మన మీద రాకుండా గాలి మనం పీల్చుకోకుండా ఉండటానికి మాస్క్ పెట్టుకోవడం అనేది చాలా అనివార్యం అండి. రెండోది సోషల్ డిస్టెన్సింగ్, 6 feet డిస్టెన్స్. ఇప్పుడు మన థియరీ ఏంటంటే ఆ నోట్ల నుంచి అలా వచ్చిన డ్రాప్లెట్స్ దగ్గినప్పుడు తుమ్మినప్పుడు కాకుండా మామూలుగా మాట్లాడేటప్పుడు కూడా వచ్చే డ్రాప్లెట్స్ 6 అడుగుల వరకు స్ప్రెడ్ అవ్వచ్చు. అందుకని మినిమం 6 feet డిస్టెన్స్ పెడితే ఆ వైరస్ స్ప్రెడ్ ని మనం తగ్గించవచ్చు. మూడోది హ్యాండ్స్ వాష్ చేసుకోవటం అండి, కంపల్సరీ. రోజు కి కనీసం గంటకు ఒకసారి హ్యాండ్ శానిటైజర్ వాడటమో లేకపోతే హ్యాండ్ సోప్ వేసి వాష్ చేసుకోవటమో ఒక 20 seconds కి చెయ్యాలి మనం. ఈ మూడు కనుక ఖచ్చితంగా పాటిస్తే మనం డెఫినెట్ గా కోవిడ్ మీద విజయం సాధించగలమండి. బాగుంది డాక్టర్ గారు, చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. ఎటువంటి జాగ్రత్తలు చేపడితే మనము ఈ కోవిడ్ ను జయించవచ్చు? ధన్యవాదాలు, నమస్కారం అండి.